రాతిరథం 6వ భాగం. ఖడ్గవర్మ కత్తితో కంచెద్వారాన్ని బంధించి ఉన్న తాళ్లను గబగబా నరకసాగాడు. ఆ సమయంలో పాకవైపు నుంచి ఎవరో ముందుకు వచ్చి, "ఎవరక్కడ? తలారి ఓబన్నా, ఖైదీలు పారిపోతున్నారులా ఉంది, నువ్వెక్కడున్నావు?" అంటూ ఆ మనిషి పెద్ద కేక పెట్టాడు. ఆ గొంతు గణకుడిది. ఖడ్గవర్మ జీవదత్తులు ద్వారం తాళ్లు తెగిపోగానే దాన్ని పట్టుకొని బలంగా వెనక్కులాగి బయటికి పోబోయారు. ఇంతలో గణకుడు పరిగెత్తుకుంటూ వస్తూ, "ఆగండి, పారిపో చూశారో, మిమ్మల్ని చిత్రవధ చేయిస్తాను" అంటూ గణకుడు గట్టిగా అరిచాడు. బహుశా అతడి కేకలు అప్పటికే బాగా రెచ్చిపోయి ఉన్న ఏనుగును మరింత రెచ్చగొట్టి ఉంటాయి. అది ముందుకాళ్లతో నేలను ఒకసారి గట్టిగా దువ్వి తొండం ఎత్తి భయంకరంగా ఘీంకరిస్తూ సగం తెరిచి ఉన్న కంచెద్వారం కేసి దూకుడుగా వచ్చింది. ఖడ్గవర్మ జీవదత్తులు ఒక్క ఒదుటున కంచెమీదకి ఎగిరి కూర్చున్నారు. వాళ్లను పట్టుకోవాలన్న కోపంలో వెనకా ముందు చూసుకోకుండా కేకలు పెడుతూ వేగంగా పరిగెత్తుకొస్తున్న గణకుడు సరిగ్గా కంచెద్వారం దగ్గర దానికి ఎదురయ్యాడు. అంతలో గణకుడు ఒక్క చావు కేక పెట్టాడు. కంచెద్వారం దాటగానే తనను కవ్విస్తున్నట్టు మీదకొస్తున్న గణకుణ్ణి ఏనుగు తొండంతో పట్టుకొని పైకెత్తి విసిరివేసింది. గణకుడు కీచుమని అరుస్తూ పోయి తలారి ఉన్న చెట్టు కొమ్మల మీద పడ్డాడు. అదృష్టవశాన అతడికేమీ అపాయకరమైన దెబ్బలు తగల్లేదు. ప్రాణభయం పోయి కాస్త ఊపిరి పీల్చుకునే వీలు చిక్కగానే గణకుడు చెట్టు కొమ్మల మీద ఊగుతూ, "వీరభద్ర రామభద్రులు పారిపోతున్నారు, అడవి ఏనుగు గ్రామంలో చొరపడింది" అంటూ కేకలు వేయసాగాడు. పూరిపాక మీదపడి చిందరవందర చేస్తూ ఏనుగు పెట్టే ఘీంకారాలు, చెట్టు మీద నుంచి గణకుడు వేసే కేకలతో ఆ చుట్టుపక్కల ఇళ్లవాళ్లంతా మేలుకొని చప్పున దివిటీలు వెలిగించుకొని ఈటలు, కత్తులు, కర్రలు తీసుకొని ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చారు. ఇంతలో గణకుడు, "పారిపోతున్న రాజద్రోహుల్ని ముందుగా పట్టుకోండి, తర్వాత ఏనుగు సంగతి చూడొచ్చు" అంటూ గణకుడు మరింత పెద్దగా అరవసాగాడు. గ్రామస్తులు చిన్న చిన్న ముఠాలుగా చీలి కొందరు ఏనుగు కేసి, మరికొందరు బార్లా తెరిచి ఉన్న కంచెద్వారం కేసి రాసాగారు. తర్వాత ఖడ్గవర్మ జీవదత్తులకు ఇక కంచెమీద ఉండటం క్షేమం కాదనిపించింది. ఇద్దరూ కంచెమీద నుంచి అవతల వైపుకు దూకేశారు. ఆ మరుక్షణం దాపులనున్న పొదల్లో నుంచి పెద్ద పులి ఒకటి గట్టిగా గాండ్రించింది. ఇంతలో ఖడ్గవర్మ, "చీ చీ, ఏమి గ్రామం, ఏమి అరణ్యం, అంతా పులులు ఏనుగుల మయంగా ఉంది" అని ఖడ్గవర్మ అన్నాడు. అందుకు జీవదత్తుడు, "అలా ఉండటం వల్లనే మనం రాజభటులకు, ఈ గ్రామస్తులకు దొరక్కుండా పారిపోగలుగుతున్నాం. లేకపోతే వాళ్ళు మనల్ని చెట్టూ పుట్టా తిప్పి లేళ్లను కుందేళ్లను వేటాడినట్టు వేటాడేవాళ్ళు" అని జీవదత్తుడన్నాడు. ఇద్దరూ ఇలా మాట్లాడుకునేంతలో పొదల చాటు ఉండి గాండ్రిస్తున్న పులి చప్పున బయటికి వచ్చింది. ఇక ఏ క్షణానైనా అది తమ మీదకి దూకుతుందని గ్రహించిన ఖడ్గవర్మ చప్పున దాని వెనక్కుపోయి, "జీవా, దీన్ని చంపటమా, కంచెద్వారం నుంచి గ్రామంలోకి తరమటమా?" అని అడిగాడు. "అంతా నీ ఇష్టం" అని జీవదత్తుడన్నాడు. అతడికి గ్రామంలో అడవి ఏనుగు చేస్తున్న భీభత్సం, గణకుడు గ్రామస్తులు పెట్టే కేకలు వినిపిస్తున్నాయి. బాగా తెరిచి ఉన్న కంచెద్వారం కేసి ఒక్కడూ రావటం లేదు. అందరూ ఏనుగును చుట్టుముట్టి చంపే ప్రయత్నంలో ఉన్నారు. పులి పెద్దగా గాండ్రిస్తూ తన కేసి తల తిప్పబోయేంతలో ఖడ్గవర్మ దాని నడుం మీద కత్తితో చిన్నగా పొడిచాడు. ఆ పోటుకు శరీరం చురుక్కుమని పులి అతడి మీదకి లంఘించబోయింది. అంతలో జీవదత్తుడు దాని తలమీద దండాన్ని ఆనించి బలంగా ముందుకు తోశాడు. కత్తి దండం దెబ్బలకు పులి బెదిరిపోయి ఎదురుగా తెరిచి ఉన్న కంచెద్వారం గుండా గ్రామంలోకి పరిగెత్తింది. ఇక అప్పుడు గ్రామంలో రేగిన గల్లంతూ అంతా ఇంతా కాదు. ఏనుగు ధాటిని తట్టుకోలేక చిందరవందరవుతున్న గ్రామస్తులు గాండ్రిస్తూ కంచెద్వారం దాటి లోపలికి వచ్చిన పులిని చూసి చెల్లాచెదురుగా పారిపోసాగారు. కిందకి దిగటానికి భయపడి ఇంకా చెట్టు కొమ్మల్లోనే ఉన్న గణకుడు మరింత పెద్ద గొంతుతో, "మనకు దొరికి పారిపోయిన ఆ ఇద్దరు మాంత్రికులు ఏనుగుల్ని, పులుల్ని గ్రామం మీదకి వదులుతున్నారు. వాళ్ళు సింహాలను, తోడేళ్లను కూడా గ్రామంలోకి తోలక ముందే కంచద్వారాన్ని ముయ్యండి" అంటూ గణకుడు గట్టిగా అరిచాడు. ఆ అరుపులు విని ఖడ్గవర్మ జీవదత్తులు నవ్వుకున్నారు. ఖడ్గవర్మ కత్తి పైకెత్తి చెట్టు మీద ఉన్న గణకుణ్ణి చూపుతూ,
ఆ పిరికి విధవ అక్కడుండి అంతగా గొంతు చించుకోకపోతే కిందకి దిగి గ్రామస్తులకు సహాయపడకూడదా? నా దగ్గర కత్తితో పాటు విల్లంబులు కూడా ఉన్నట్టయితే ఆ ముసలిముచ్చు తలను తాటికాయలా ఒక్క బాణం దెబ్బకు కింద పడగొట్టేవాణ్ణి అని ఖడ్గవర్మ అన్నాడు. అందుకు జీవదత్తుడు, విల్లంబులు సంపాదించటం ఎంత పని, అరణ్యంలో వాటి అవసరం మనకు తప్పక కలుగుతుంది. ఆ ముసలి గణకుడి సంగతి తర్వాత చూద్దాం, ముందు మనం ఇక్కడ్నుంచి వెళ్ళిపోవటం మంచిది అని జీవదత్తుడన్నాడు. ఇద్దరూ అక్కడ్నుంచి కదిలి గుడ్డి వెన్నెల కాంతిలో జాగ్రత్తగా దారి చూసుకుంటూ అరణ్యంకేసి బయలుదేరారు. దారిలో వాళ్లకు రకరకాల క్రూర మృగాలు కనిపించాయి. కాని నిర్భయంగా ముందుకు పోతున్న వాళ్ళిద్దరినీ అవి ఒక్కసారి తేరిపారజూసి దారి తొలగిపోసాగాయి. సూర్యోదయానికి ఒక జాము ముందుగా వాళ్లు చాలా దూరం నడిచి దట్టమైన ఒక అరణ్య ప్రాంతాన్ని చేరారు. ఆ ప్రదేశమంతా మహావృక్షాలతోనూ చిన్నా పెద్ద కొండలతోనూ భయంకరంగా ఉన్నది. ఇంతలో జీవదత్తుడు, ఖడ్గవర్మ, మనం గ్రామం నుంచి 2-3 ఆమడల దూరం వచ్చినట్టున్నది. సూర్యోదయానికి మరెంతో కాలం లేదు. ఆ పెద్ద చెట్టు కొమ్మల్లో కొంచెం సేపు పడుకొని విశ్రాంతి తీసుకుందామా అని జీవదత్తుడన్నాడు. అందుకు ఖడ్గవర్మ సరేనన్నాడు. ఇద్దరూ ఒక చెట్టుపైకెక్కి దాని కొమ్మల మధ్య ఆనుకొని కూర్చున్నారు. రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల, అరణ్యంలో చాలా దూరం నడవటం వల్ల ఇద్దరూ బాగా అలసిపోయి ఉన్నారు. ఆ కారణం చేత వాళ్లకు వెంటనే కునుకుపట్టింది. కొంతకాలం గడిచాక ఎవరో గొడవగా మాట్లాడుకుంటున్న ధ్వని వినిపించి హఠాత్తుగా జీవదత్తుడు కళ్ళు తెరిచి చూశాడు. ఆ వెంటనే ఖడ్గవర్మ కూడా నిద్ర మేల్కొని జీవదత్తుడు కేసి చూశాడు. జీవదత్తుడు అతడికి మాట్లాడవద్దని సైగ చేసి మాటల ధ్వని వస్తున్న వైపుకు తల తిప్పి చూశాడు. ఖడ్గవర్మ జీవదత్తులు ఉన్న చెట్టుకు రాయివేటు దూరంలో గుంపుగా ఉన్న చెట్ల మధ్య ఖాళీ స్థలంలో కొందరు మనుషులు కీచులాడుకుంటున్నారు. వాళ్ళు వయసును బట్టి చిన్నా పెద్ద గడ్డాలతో, ముఖాన విభూది కుంకుమలతో, చేతుల్లో త్రిశూలాలతో చూడ భయంకరంగా ఉన్నారు. వాళ్ళందరి మెడలలోనూ రుద్రాక్ష మాలలున్నాయి. ఒకడికి మాత్రం తలమీద కూడా రుద్రాక్షలున్నాయి. వాడిది అందరికన్నా మరి కాస్త పొడవు గడ్డం. వాడు త్రిశూలం ఎత్తి తనకన్నా కాస్త పొట్టిగడ్డం వాణ్ణొకణ్ణి భయపడుతూ అరుస్తున్నాడు. కొందరు వాళ్ల పక్కన చేరి చూస్తున్నారు. దూరాన ఉండటం వల్ల ఖడ్గవర్మ జీవదత్తులకు వట్టి ధ్వని తప్ప వాళ్ల మాటలు స్పష్టంగా వినపడటం లేదు. ఆ కాట్లాడుకుంటున్న వాళ్ళు భైరవ భక్తులు. ఆ ముఠాకు నాయకుడైన ఘనలింగేశ్వరుడికి, అతడి ప్రధాన శిష్యుడైన శ్వేతభైరవుడికి కొత్త చోట స్థాపించవలసి ఉన్న భైరవ ఆలయాన్ని గురించి అభిప్రాయ భేదం కలిగింది. ఈ భైరవులు 5-6 నెలల క్రితం వరకు వింధ్య పర్వత ప్రాంతాల్లో ఉన్న ఒక పురాతన భైరవాలయాన్ని ఆశ్రయించుకొని ఉంటుండేవాళ్ళు. ఆ ఆలయానికి ఒక ముసలి పూజారిని భైరవి ఉండేది. ఆ మధ్య వాళ్ళు ఒక పర్వదినం నాడు భైరవుడి బలి కోసం తెచ్చిన ఒక బాలుణ్ణి బలిపెట్టటానికి ఆమె నిరాకరించింది. అదే రాత్రి ఆ ప్రాంతాన పెద్ద తుఫాను ప్రారంభమై భైరవాలయం మీద పిడుగొకటి పడి ఆలయం శిథిలమైపోయింది. ఈ వైపరీత్యానికి కారణం ముసలి భైరవి బాలుణ్ణి బలిచేయ నిరాకరించటమే అని ఘనలింగేశ్వరుడు తన ముఠావాళ్లందరికీ చెప్పి ఆమెను భైరవుడికి బలిచేయాలని కుట్రపన్నాడు. అది తెలిసిన శ్వేతభైరవుడు ఆమెను రహస్యంగా ఒక కొండగుహలో దాచి గురువుతో ఆమె ఎటో పారిపోయిందని చెప్పాడు. ఘనలింగేశ్వరుడు ముసలి భైరవి కనిపించకుండా పోవటంలో ఏదో మోసం ఉందని అనుమానించినా ఆధారాలు లేనందున ప్రధాన శిష్యుణ్ణి శిక్షించలేకపోయాడు. కానీ ఆ తర్వాత అందరూ కొత్త భైరవిగా పనికొచ్చే కన్య కోసం వెతుకుతూ పర్వత ప్రాంతాలు వదిలి గ్రామస్తులకేసి బయలుదేరినప్పుడు శిష్యుడి మీద ఒక కన్ను వేసి ఉంచాడు. శ్వేతభైరవుడికి నరబలులంటే అసహ్యం. కానీ ఆ పద్ధతిని మార్చాలంటే సూటిగా భైరవ భక్తులందరికీ ఆ మాట చెప్పటం చావుకోరి తెచ్చుకున్నట్టవుతుంది. ఆ కారణంగా అతడు ముందు తమ ప్రధాన గురువైన ఘనలింగేశ్వరుణ్ణి పదవి నుంచి తొలగించేందుకు రహస్య ప్రయత్నాలు ప్రారంభించాడు. తన ప్రధాన శిష్యుడు ముఠాలో చిన్న ముఠా మరొకదాన్ని తయారు చేస్తున్నాడని ఘనలింగేశ్వరుడు తనకు మరింత విశ్వాసపాత్రులైన భైరవ భక్తుల ద్వారా తెలుసుకున్నాడు.
అందుకు అవసరమైన సాక్ష్యం పోగు చేయటమే కాక తాము ఒక గ్రామ ప్రాంతంలోని కొలను దగ్గర నుంచి అపహరించుకు వచ్చిన ఒక కన్యను రాత్రివేళ పారిపోయేందుకు సహాయపడ చూశాడని కూడా అతడు నేరం ఆరోపించాడు. శ్వేతభైరవుడు గురువుగారి ఆరోపణల్లో నిజం లేదన్నాడు. దానితో ఘనలింగేశ్వరుడు రెచ్చిపోయి అతణ్ణి త్రిశూలంతో పొడవటానికి సిద్ధపడ్డాడు. శిష్యులు కొందరు అతణ్ణి వారించి నిజానిజాలు తెలుసుకునేందుకు తాము అపహరించుకు వచ్చిన కన్యనే ప్రశ్నిద్దామన్నారు. ఘనలింగేశ్వరుడు గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఆ వెంటనే త్రిశూలం ధరించిన ఒక యువ భైరవుడు చెట్లచాటు నుంచి వచ్చాడు. వాడికి ఘనలింగేశ్వరుడు కన్యను తమ ముందుకు తీసుకురమ్మని ఆజ్ఞయించాడు. వాడు తిరిగిపోయి 16-17 ఏళ్ల వయసుగల ఒక పిల్లను గురువు దగ్గరకు తీసుకువచ్చాడు. ఘనలింగేశ్వరుడు ఆమెతో, రాత్రి నువ్వు పారిపోవాలని చూశావు కదా, అందుకు శ్వేతభైరవుడు నీకు సహాయం చేస్తాననలేదా? అబద్ధమాడకుండా నిజం చెప్పు, లేకపోతే మహాభైరవుడు నీ నెత్తి అనుస్తాడు అని ఘనలింగేశ్వరుడన్నాడు. ఆ పిల్ల తాను పారిపోజూసిన మాట నిజమేనని, కానీ అందుకు ప్రోత్సహించిన వాళ్లు గాని సహాయపడతామన్న వాళ్లు గాని ఎవరూ లేరని చెప్పింది. ఆ జవాబు ఒక్క ఘనలింగేశ్వరుణ్ణి తప్ప భైరవుల ముఠాల్లో చాలామందిని సంతృప్తిపరిచింది. ఘనలింగేశ్వరుడు ఆ అమ్మాయిని అవతలకు తీసుకుపొమ్మని యువ భైరవుడితో చెప్పి శ్వేతభైరవుడికేసి గుడ్లురుముతూ అతడి నడుముకు వేసుకున్న రుద్రాక్షల తాడును గట్టిగా పట్టుకొని, నా తర్వాత నువ్వు ఈ భైరవ భక్తులకి గురువయ్యే అవకాశం ఏమీ లేదు, నువ్వు ద్రోహివి, నిన్నిప్పుడే శాస్త్రోక్తంగా భైరవుడికి బలి ఇవ్వగలను, కానీ నీ వంటే ఇంకా విశ్వాసం ఉన్నవాళ్ళు భక్తుల్లో కొందరున్నారు గనక ప్రస్తుతానికి నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను అని ఘనలింగేశ్వరుడన్నాడు. శ్వేతభైరవుడు నిప్పులు చెరిగే కళ్లతో గురువు ముఖంకేసి చూస్తూ త్రిశూలాన్ని అతడి గుండెల్లో గుచ్చేందుకు ఎత్తబోయాడు. కానీ అతడి మిత్రుడొకడు ఆ పని తగదన్న సూచనగా అతడి భుజం మీద చెయ్యి వేసి సముదాయించాడు. ఈ కీచులాట అంతా చెట్ల మీద ఉన్న ఖడ్గవర్మ జీవదత్తులకు కనపడుతూనే ఉన్నది. కానీ భైరవుల సంభాషణ మాత్రం వాళ్లకు వినపడలేదు. ఒక పిల్లను చెట్లచాటు నుంచి భైరవుడొకడు గుంపు దగ్గరకు తేవటం చూస్తూనే ఆ పిల్ల తమను బందీలు చేసిన గ్రామాధికారి కూతురై ఉంటుందని వాళ్లు ఊహించారు. ఇంతలో జీవదత్తుడు, ఖడ్గా, ఆ పిల్లను ఎలాగైనా మనం ఈ నరబలిగాళ్ల నుంచి కాపాడాలి అని జీవదత్తుడన్నాడు. తప్పకుండా, ఆ అవసరంలో వీలైతే ఈ భైరవుల్లో కొందరిని వనదేవతలకు, పులి తోడేళ్లకు ప్రసాదంగా ఇద్దాం అని ఖడ్గవర్మ అన్నాడు. ఇంకా ఉంది.